Hi friends, ee video dwara nenu WTO World Trade Health Organization కొన్ని సూచనలు అనేటివి ఇచ్చింది. అవి ఏంటి అన్నవి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. అంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ పొగ తాగే వాళ్ళు అంటే ఎక్కువ ఈ జెంట్స్ పొగ తాగుతారు. ఆ పొగ తాగే వాళ్ళల్లో ఇమ్యూనిటీ ఊపిరితిత్తులు దెబ్బతినడం ద్వారా వాళ్ళకు ఈ కరోనా అనేది తొందరగా వ్యాప్తి చెందుతుంది. సో ఈ వ్యాధిని మనం అరికట్టాలంటే ఈ ఎక్కువ ఏజ్ వాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ స్మోకింగ్కి అలవాటు పడ్డారంటే 14 to 22 ఏజ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఈ ఊపిరితిత్తులు అనేవి దెబ్బతిని తొందరగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. నేను ఈ వీడియో ద్వారా మన కంట్రీలో ఉన్న ఎవరైతే ఈ స్మోకర్స్ అందరూ ఉంటారో వాళ్ళకందరికీ రిక్వెస్ట్ లాగా చెప్తున్నాను, ప్లీజ్ మీరు స్మోక్ చేయొద్దండి. తర్వాత మీకు పొగ తాగడం వల్ల ఈ లంగ్స్ అనేటివి దెబ్బతిని కరోనా కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది. సో మీరు ఈ స్మోకింగ్ అనేది మానేయండి. తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఎక్కువ తాగుతున్నారు కనుక. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు త్వరగా మీరంతా అంటే సీఎంస్ కానీ పిఎంస్ కానీ ఈ సిగరెట్స్ని కనుక బ్యాన్ చేస్తే కనుక మనము ఈ చిన్నపిల్లల్ని కనుక కాపాడే వాళ్ళం అవుతామని ఈ వీడియో ద్వారా నేను తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ.